చక్కని అనే పాట పాడి వినిపించినటువంటి బిడ్డలకి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తాం. క్వయర్ వారు, క్వయర్ వారు మీరు ఎక్కడున్నా కానీ త్వరగా సిద్ధపడి వస్తానే మీకు పాటలు పాడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఖాళీగా కూర్చోవాలి. క్వయర్లో ఉన్నటువంటి వారు త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా. ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్వైర్ వారు త్వరగా సిద్ధపడి రావాలి. యొక్క సమయంలో సహోదరుడు పాల్ ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. మరొకసారి నాకు ఇటువంటి చక్కటి అవకాశం అనుగ్రహించిన దేవాతి దేవునికి, నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడు నేస్కరిస్తున్నాం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. దయచేసి ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా తొందరగా సిద్ధపడి ప్రాంగణం యొద్దకు రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఈ రాత్రి చక్కటి వర్తమానం అందించడం కొరకు వేటలపల్లి నుండి బ్రదర్ జేమ్స్ గారు మన మధ్యలోనికి రాబోతున్నారు. దయచేసి సమయాన్ని గుర్తించి, 7 గంటలైంది, ఇప్పటికే ఆలస్యమైంది కనుక త్వరితముగా వచ్చి కూడికలో ఈ సభలో పాల్గొనవలసిందిగా దేవుని పేరట ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నాం. నీవే యేసయ్యా, ్రతికేస్తానయ్యా
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. చల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ. హల్లెలూయా. చల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం.
సమయంలో సండే స్కూల్ బాలబాలికలు వచ్చి స్థానిక సంఘ సండే స్కూల్ బాలబాలికలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి దయతో వచ్చినటువంటి వారిలో సేవకులు ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడి వైపున ఈ కుర్చీలు మీకు సేవకులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. సేవకులైనటువంటి వారు కుడి వైపున కుర్చీలో కూర్చోండి. దయచేసి ఎక్కడ కుర్చీలు అక్కడ ఉంచండి, కుర్చీలు అటు ఇటు మార్చవద్దు. దయచేసి దూర ప్రాంతాల నుంచి అనేక మంది సేవకులు రాబోతూ ఉన్నారు కనుక వారికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడం జరిగి ఉన్నది. ప్రాముఖ్యంగా కుర్చీలు అటు ఇటు కదపకుండా ఈ కుర్చీలను అదే స్థానంలో ఉంచవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను.
మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమా సహోదరుడికి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క సమయంలో స్థానిక సేవకులు రెవరెండ్ బి సుందర్ కుమార్ గారి యొక్క కుమార్తె, కుమారుడు, వారి ఇరువురు కూడా వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపించవలసిందిగా వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియే thank you.
అప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు
సమయంలో సహోదరుడు పాల్ కొన్ని పాటలను పాడి వినిపించవలసిందిగా అవకాశం ఇస్తా ఉన్నాను. ఎల్ షడాయి బలమీయగా మరిలో తోడుండగా పైకెలిగి ఫలించెదను. అందరూ చప్పట్లు కొడుతూ ఏకి గ్లోరీ. స్టేజ్కి కుడివైపున పాస్ట్ గారిలో మాత్రమే కూర్చోవాలి. స్టేజ్కి కుడివైపున పాస్ట్ గారిలో మాత్రమే కూర్చోండి. ఆగదు నా పయనం సియోను చేరకుండా. రెండోసారి. ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయేదను. నా గమ్యము చేరా సాగిపోయేదను. ఎల్షడాయ్ బలమీయగా మరిలోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్షడాయ్ బలమీయగా మరి క్రిందికి వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. రెండోసారి. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. చేతి కొమ్మను నీ నీడలో కాయుమా, నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా. ఎల్షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్షడాయ్ బలమీయగా మరి క్రిందికి వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం. ఎగిరే రెక్కలు నాకిచ్చిన నీదు గాయాల్లో దాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన నీ చాటునే బ్రతికెదను. ఎగిరే రెక్కలు నాకిచ్చిన గాని నీదు గాయాల్లో దాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన నీ చాటునే బ్రతికెదను. ఎల్షడాయ్ బలమీయగా మరిలోతుగా వేరు
సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుక గులాగినను ఆశలు కోరికలు వెనుక గులాగినను గమ్యము చేర సాగిపోయెదను నా గమ్యము చేర సాగిపోయెదను తోడుండగా పైకెదిగి ఫలించెదను ఆగదు నా పయనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చక్కని పాటను పాడి వినిపించిన సహోదరుడు వాళ్ళకి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తాం. స్టేజ్కి కుడి వైపున పాస్టర్ గారు పాస్టర్ గారు మాత్రమే ఉండండి. స్టేజ్కి కుడి వైపున అంటే ఈ కుర్చీల్లో, ఈ తెల్ల కుర్చీల్లో పాస్టర్ గారు పాస్టర్ గారు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. స్ట్రైట్గా కుర్చీలు ఉన్నాయి, ఆడ కుర్చీ వచ్చి ఈ యొక్క సమయంలో దార్ల సునీత గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. ఒక పల్లవి, ఒక చరణము మాత్రమే. ముండ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముండ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా చిందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు ఇల్లు పిలచుచున్నాడు యేసులోనే
పడుదును నాకింక దిగులే
ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇల నా జ్ఞానము, నీ రక్తమే ఇల నా జీవము. నీ వాక్యమే ఇల నా జ్ఞానము, నీ రక్తమే అధిపతి. నీకే గణాస్తుతి, నా సైన్యములకు అధిపతి, నీకే గణాస్తుతి. హల్లెలూయా. సోదరుడికి ప్రత్యేకమైన వందనాలు. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు దయచి మరి ఈ యొక్క స్థలంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా నిశ్శబ్దంగా దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలోనికి వచ్చాం. మన మధ్యలో ఉన్న పాలుగారు వచ్చి ఈ యొక్క సమయంలో మనందరినీ ఆరాధనలోనికి నడిపిస్తారు. దేవుని నామమున స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, అందరికో లేని కృప చేత ప్రభువా, నీ భాగ్యం చేత మమ్మల్ని కాపాడి తండ్రి. ఈ చక్కటి అవకాశం మాకు అనుగ్రహించినందులకే నీకు స్తోత్రాలయ్యా అంటూ అందరు కూడా కొద్ది నిమిషాలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం తండ్రి. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి వాక్యం ద్వారా నీవే మందరితో మాట్లాడండి అయ్యా. ఈ ఆరాధనలో మా హృదయాలు దున్నబడ్డానికి సహాయం చేయండి. విత్తుతున్నటువంటి విత్తనాలు 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగా ఫలించే కృపను అనుగ్రహించండి. ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభువ, ఇక్కడ ఏ విధమైనటువంటి దుష్ట కార్యాలు పనిచేయకుండా తండ్రి, ప్రతి ఒక్క అంధకారపు శక్తులు యేసునామలో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము అయ్యా. నీవే గొప్ప కార్యం జరిగించండి. నీ సన్నిధి మా మధ్య ఉంచండి అయ్యా. నీ ఆత్మాభిషేకంతో ప్రభువ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు నింపండి. హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యతనాది. మేలు చేస్తున్న మన దేవాతి దేవునికి, మేలు చేసే మన యేసయ్యకు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, స్వరం ఎత్తి అందరికీ వచ్చిన పాటే రెండోసారి కలిసి ఎక్కిపోతాం. గ్లోరీ, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలయ్యా. గ్లోరీ, ఆమేన్, స్తోత్రం.
మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్దాం అందరూ, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా, చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా, కళ్ళు మూసుకొని పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనలో మీరు నన్ను దాటిపోవద్దయ్యా అని అందరూ కూడా ఆయన ఆత్మతో నింపబడుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. ఇక ప్రక్కన ఏం జరుగుతుందో ఏమి పట్టించుకోవద్దు. స్తోత్రం. రెండోసారి అందరూ పాడదాం. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ వెలుగు అలవాటయ్యే నీ పాదములు బదలాకుంటిన్. రెండోసారి మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా. గ్లోరీ. అందరు కూడా చప్పట్లు కొడుతూ ఏకీభవించాం. స్తోత్ర. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. పాడాలి అందరు కూడా కలిసి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, నా బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే
మేమేమైపోదుమో. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానై పాడాలి. రాజా నీ సన్నిధిలోనే బిగ్గరగా స్వరమెత్తి మనసారా నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేన పాడాలి. మేముండలేమయ్యా, మేం బ్రతుకలేమయ్యా, మేముండలేమయ్యా, మేం బ్రతుకలేమయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా. స్వరమెత్తి పాడదాం అందరూ. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా చప్పట్లు కొడుతూ బిగ్గరగా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా 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 చెప్తామా. యేసయ్యా సబంతా కూడా యేసయ్యా అని స్వరమెత్తి ఆయనను ఆయన సబంతా కూడా స్వరమెత్తి యేసయ్యా 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 మరి బిగ్గరగా యేసయ్యా 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 పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన నీ చెంతకు వచ్చి నిన్ను చేరదీసి నిన్ను ఆదరించి నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేయగల సమర్థుడైన సయ్యా
నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవేనా యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు దేవా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా, యేసయ్యా, 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 పాడాలి, యేసయ్యా, యేసయ్యా, చివరిసారిగా బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా, చప్పట్లు కొడుతూ స్వరమెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుని మనందరం కూడా ఆరాధన చేద్దాం. గ్లోరీ 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 గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఈ రాత్రి ఆత్మత మమ్మల్ని అభిషేకించు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా మీరే తాకండి దేవా. దావీదు కుమారుడా యేసు మమ్మల్ని దాటిపోవద్దు రాజా, దాటిపోవద్దు అయ్యా. గ్లోరీ 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 గ్లోరీ. నీకను పాపవలె నన్ను కాచి, నీ చెదరక మోసావు స్తోత్రం. అందరు కూడా మన రెండు చేతులు ఆకాశం తట్టెత్తి ఈ మాట చెప్దాం. ఎబినేజర్, ఎబినేజర్, ఇంతకాలం కను పాపల కాచితివి, స్తోత్రం, 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఇంతవరకు ఎబెనెజర్ దయచేసి వస్తున్న వారికి మార్గాన్ని సిద్ధపరచాల్సిందిగా తెలియపరుస్తున్నా. దయచేసి వస్తున్న వారికి అడ్డుగా లేకుండా కాస్త పక్కకి నిలబడి ఆరాధనలు ఏకీభవించి అందరూ కూడా కలిసి ఏకీభవిద్దాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ నేను సేవిస్తాను. నేను
యొక్క స్తుతించేదము. పాడదాం అందరూ. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే మా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఎడారిలో ఉన్న మా బ్రతుకులను, ఎడారిలో బ్రతుకులాంటి మా జీవితాలను, ఏమేలు జరుగుదనుకున్న సమయంలో నీ మేళ్లతో నిలబడిన వాడా. ఒక కీడైనా మాకు దారి చేరకుండగా తండ్రిగా మమ్మల్ని కాచిన మా తండ్రి నీకు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం మా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. జ్ఞానుల మధ్యలో వెర్రివాడినటువంటి నన్ను పిలిచావయ్యా, నేను దేనికి పాత్రుడను కాదు, నీ కృపయే నన్ను ఇలా నిలబెట్టి జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైనా పిలిచినది అద్భుతమే. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైనా పిలిచినది అద్భుతమే. నిన్ను దేనికి పాత్రను కాను, ఇది కృపయే వేరేమి లేదు. నిన్ను దేనికి పాత్రను కాను, నీ కృపయే వేరేమి లేదు. చివరిసారిగా ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక
స్తుతించేదము. ఆమేన్. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించేదము. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం అయ్యా. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. కనుపాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. మహాపరిశుద్ధ గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. ఈ రాత్రి విధంగా ఆరాధించుకోవడానికి, ఈ నామాన్ని ఘనపరచడానికి మేలు చేయువాడా నీ సన్నిధిలో ప్రభువా, ఈ విధంగా నీ నామాన్ని స్తుతించడానికి నీవిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి నీకు స్తోత్ర. కూడి వచ్చిన బిడ్డలు ఎవరెవరైతే ప్రభువా ఏ బాధలతో ఏ వ్యాధులతో ఏ ఇబ్బందులతో ఏ సమస్యలతో ఏ ప్రశ్నలతో వచ్చారు, దీనిమందు ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రతి ఒక్క పరిస్థితికి నీ దైవజనులు మాట్లాడుతూ ఉండగా బిడ్డ ముఖాంతరములో నుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. వారి ప్రతి ప్రశ్నలకు యేసునామంలో జవాబు దొరుకునుగాక. ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చూచుదురుగాక. ఇక ముందు జరగబోతున్న కార్యక్రమాలన్నీ కేవలం నీ నామానికి మాత్రమే మహిమకరంగా జరిగిస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి గనుడైన యేసయ్య నామానికి మహిమ కలుగునట్లుగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి ప్రభు నామాన్ని గణపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఇతరులందరూ కూడా కూర్చుందాం. ఇప్పటి వరకు కూడా దేవుని ఉచితమైన కృపను బట్టి అద్భుతమైన స్తుతి ఆరాధనలో మనం అందరం కూడా గడిపినాం. మరి కొన్ని నిమిషంలోనే మన మధ్యలోనికి ఈ దినాన దైవ వర్తమానమును దేవుని యొక్క వాక్యమును అందించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు బ్రదర్ పి జేమ్స్ గారు వేటలపాలెం నుంచి ఒక 10 నిమిషాల్లోనే మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. కనుక దేవుడు మన ప్రాంతానికి ఇచ్చిన ఈ అవకాశమును ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుందాం. దయతో వచ్చినటువంటి వారిలో ఎవరైనా పాస్టర్ గారులు ఉన్నట్లయితే కుడివైపున ప్రత్యేకమైన స్థలాన్ని కేవలం పాస్టర్ గారులకు మాత్రమే కేటాయించడం జరిగింది. పాస్టర్ గారు నాకు కనబడుతూ ఉన్నారు కొంతమంది. ప్రాముఖ్యంగా లూథరన్ సంఘం నుంచి వచ్చిన పాస్టర్ నాకు కనబడుతున్నారు ఎదురుగుండా. కుడివైపున ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడం జరిగింది. కనుక మీరు కుడివైపున ప్రత్యేకమైనటువంటి స్థలంలో పాస్టర్లకు కేటాయించినటువంటి స్థలంలో పాస్టర్ గారులందరూ కూడా వచ్చి కూర్చుని వస్తుందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మానులెవరు ప్రభు నీ సమా
అందరం కూడా చప్పట్లు కొడుతూ అందరికి వచ్చినటువంటి కీర్తన కనుక సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ క్షమానుభవమును సమస్త మానవ క్షమానుభవమును సహించి వహించి ప్రేమించగల సహించి వహించి ప్రేమించగల సమానులెవరు ఈ సమానులెవరు ప్రభో సమానులెవరు అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరదాం. ఎవరు కూడా దేవుని సన్నిధానంలో మౌనంగా ఉండకుండా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరదాం. సమాంజసముగాను మాకు తెలుపని సమాంజసముగాను మాకు తెలుపని సమాను లేవరు ప్రభో ఈ సమాను లేవరు ప్రభో సమాను లేవరు పరతమై పవ శరీరము సగిన పరతమై పవ శరీరము సగిన పరోపకార నరవతార పరోపకార నరవతార సమానులెవరు ప్రభో దయతో కుర్చీల్లో చిన్నపిల్లలు కూర్చుంటా ఉన్నారు. కుర్చీల్లో చిన్నపిల్లలు దయతో లేవాలి. చిన్నపిల్లలు ఎవరు కూడా కుర్చీల్లో కూర్చోవద్దు. అటు రీతిగానే వెనక్కు ఉన్నటువంటి కుర్చీలు కొంచెం ముందుకు జరుపుకోవాలి. కుర్చీలన్నీ కూడా కొంచెం ముందరకు జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నారు. దయా హృదయ ఈ దురాత్మలరిను
సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. అందరూ కూడా లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడి ఆరాధనలో పాల్గొందాం. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణమును మన యొక్క విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నా. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మవలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరికు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చీటికి అక్కడ వచ్చిననియు నమ్ముచున్న పరిశుద్ధాత్మను నమ్ముచున్న పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయతను కూడా కూర్చుందాం. దయతో కుర్చీల్లో కనుక చిన్న బిడ్డలు ఉన్నట్లయితే వారిని దయతో పెద్దలైన వారు క్రిందకి పంపేయండి. స్థానిక యవనస్తులు గమనించుకోవాలి. కుర్చీల్లో ఎవరైనా చిన్నపిల్లలు కనుక కూర్చున్నట్లయితే దయతో వారిని క్రిందకి పంపించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినటువంటి వారిలో సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా కుడివైపున పాస్టర్ గారికి పాస్టమ్ గారికి ప్రత్యేకంగా కుడివైపున స్థలమును కేటాయించడం జరిగి ఉన్నది. కనుక వచ్చినటువంటి వారిలో సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే దయతో వచ్చి ఈ ప్రత్యేకమైన స్థలమునందు కూర్చుని వస్తుందిగా ప్రభువు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. చెబడిన వాక్య భాగాన్ని చదువుకుందాము. 100వ సంకీర్తన. సమస్త దేశములారా, యెహోవాకు ఉచ్చహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉచ్చహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండెను.
ఈ యొక్క రక్షణ సువార్త మహాసభల కొరకు ప్రత్యేకమైనటువంటి వర్తమానము అందించడానికి మరి తమ్ముడు వేటల బాలం నుంచి బ్రదర్ పి జేమిస్ గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. అందరం కూడా సాదరంగా చప్పట్లు కొడుతూ మరి దైవ సేవకులు మన మధ్యలోనికి మరి డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థాపకులు మరి తమ్ముడు మన మధ్యలోనికి రావడం ఎంతో సంతోషకరం. ఈ రాత్రి దేవుడు గంభీరమైన వర్తమానం మన మధ్యలోనికి అందించడానికి మరి దైవజనుల్ని మన మధ్యకు నడిపించి ఉన్నారు. ఇంకా బయట నిలబడినటువంటి వారు స్థలాలు మరి ఖాళీ ఉన్నాయి. దయచేసి దేవుని యొక్క సమయం మరి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మనందరము కూడా లోపలికి వచ్చి కూర్చున్నవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎఫేసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులకు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుండి దానిలో దుర్వ్యాపారము కలుగాదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండి ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. లేఖన భాగమును చదివి వినిపించినటువంటి సహోదరుడికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచన భాగము నుంచి 5వ వచన భాగం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచన భాగము నుంచి 5వ వచన భాగం వరకు. ఎవరైనా సేవకులు వచ్చినటువంటి వారు సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వేదికపైకి వచ్చి వచ్చినటువంటి వారిలో సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే చదివి వినిపించవస్తుందిగా మీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. సేవకులైన వారు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. లేఖన భాగమును చదివినటువంటి సేవకులకు ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన పరిశుద్ధమైన సమయానికి మనం వచ్చిన మరొకసారి తెలియజేస్తాను. ఎదురుగుండా ఉన్నటువంటి కుర్చీలు దయతో వచ్చేటటువంటి వారికి మీరు మార్గాన్ని ఇవ్వాలి. అడ్డుగా ఉంటా ఉన్నాయి. అనేక మంది మనకు వస్తూ ఉన్నారు కనుక మీరు దయతో కొంచెం దారి వచ్చేటటువంటి వారికి దారిని ఇవ్వవలసిందిగా మరొకసారి ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను.